ఈ నెల అంటే జూన్ మాసం 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మూడోసారి లాంచ్ చేయబోతం జరుగుతుంది వాహన మిత్ర పథకం మొట్టమొదటిసారిగా అక్టోబర్ 4వ తారీఖు 2019వ సంవత్సరన జగన్ మోహన్ రెడ్డి గారి చేత ఏలూరులో ప్రారంభించబడింది కరోనా వలన లాక్డౌన్ ఉంటాం ఆటో తిప్పుకుంటాకి అవకాశం ఉండక ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పిన ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో గత సంవత్సరం 4 మాసాల ముందుగానే వాహన మిత్ర పథకాన్ని అమలు చేసి వారికి జూన్ 4వ తారీఖున 2020 జూన్ 4వ తారీఖున వారికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఆటో డ్రైవర్ కం ఓనర్ అందరికీ ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ ప్రకారం జూలైలో ఆర్థిక సహాయం ఇవ్వాల్సి అంటే వెల్ఫేర్ క్యాలెండర్ ఏదైతే మా ప్రభుత్వం అనౌన్స్ చేసిందో మేము అనౌన్స్ చేసినటువంటి వెల్ఫేర్ క్యాలెండర్ ప్రకారం జూలైలో ఈ వాహన మిత్ర పథకాన్ని అమలు చేయవలసి ఉండగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కరోనా వలనటువంటి పరిస్థితులు ఈ కర్ఫ్యూ వల్ల ఆటోలు అనేవి తిరగటం అంటే ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే ప్రజల్ని తిరగటానికి అవకాశం ఇచ్చి మిగతా అంతా కూడా కర్ఫ్యూ ఇచ్చాం విధించడం జరిగింది కాబట్టి అందుకోసం అని చెప్పని జూలై కన్నా అంటే ఒక మాసం ముందుగానే రేపు జూన్ 15వ తారీఖున ఆటో డ్రైవర్లు అంటే డ్రైవర్ కమ్ ఓనర్లు మ్యాక్సీ క్యాబ్ ఓనర్ కమ్ డ్రైవర్లు ట్యాక్సీ క్యాబ్ ఓనర్లు కమ్ డ్రైవర్లు వారందరికీ కూడా ఈ ఆర్థిక సహాయాన్ని ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది గతంలో ఉన్నటువంటి అంటే గత సంవత్సరం ఈ లబ్ధి పొందినటువంటి 273,985 లో ఇప్పటికే అన్ని సచివాలయాల్లో కూడా 223,300 మందికి అర్హత కలిగినటువంటి జాబితాని సచివాలయాల్లో డిస్ప్లే చేయడం జరిగింది అలాగే 33,220 మంది గత సంవత్సరం లబ్ధి పొందినటువంటి ఆటో ఓనర్ కమ్ డ్రైవర్లు వారి ఆటోని విక్రయించిన దరిమిల కొత్తగా కొనుక్కున్న వారు ఇప్పుడు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి అందువల్న ఒక 33,220 మంది ఈ జాబితాలో తగ్గారు అలాగే 17,465 మంది వారిని ఎంక్వైరీలో పెట్టడం జరిగింది అంటే దాంట్లో ఏంటంటే ఎవరైతే వారి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో అంటే గతంలో గత సంవత్సరం లబ్ధి పొంది తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తే కనుక అంటే కిందటి సంవత్సరం వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధి పొంది తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీగా కనుక వారు మారుంటే కనుక లేదా 6 మాసాల వారి ఇంటి వాడకం కరెంటు వాడకం సరాసరి మంత్లీ యావరేజ్ 300 యూనిట్లు అంటే 300 యూనిట్లు అంటే నెలకి 1700 రూపాయలు కరెంటు బిల్లు అంటే నెలకి 1700 రూపాయలు కరెంటుకి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తున్నారంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటే ఇంట్లో కరెంటు వాడకం ఎక్కువ ఉందంటే మెరుగైన సౌకర్యాలు ఉంటుంటాయి కాబట్టి పేదరికానికి బీపీఎల్కి బిలో పావర్టీ లైన్కి ప్రభుత్వ పథకాలు పొందడానికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదొక కొలమానంగా పెట్టుకున్నటువంటి 6-7 కొలమానాల్లో ఇది ఒకటి కాబట్టి అలాగే వేరే ఇతర వృత్తిపరమైనటువంటి ప్రభుత్వ లబ్ధి పొందిన వాళ్ళు మత్స్యకార భరోసా పొందుతూ మళ్ళీ అంటే కిందటి సంవత్సరం వాహన మిత్ర అంటే ఆటో డ్రైవర్ కమ్ ఓనర్ అని చెప్పి లబ్ధి పొంది మళ్ళీ మత్స్యకార భరోసా లేదా కుట్టు మిషన్ నేను టైలరింగ్ చేసుకుంటున్నానని నేను ఇస్త్రీ బండి చేసుకు బతుకుతున్నానని ఇస్త్రీ చేసుకు బతుకుతున్నానని లేదా నేను హెయిర్ కటింగ్ షాప్ పెట్టుకు బతుకుతున్నానని ఇట్లా వేరే ఈ ఆటో అంటే వాహన మిత్ర పథకం ద్వారా నేను ఆటో నడుపుతూ జీవిస్తూ బతుకుతున్నానని చెప్పని ఈ పథకం పొంది మళ్ళీ వేరే
వృత్తిపరమైనటువంటి ప్రభుత్వ లబ్ధి కూడా పొందుతున్న వారిని ఎవరునుంటే వారిని కూడా సస్పెన్షన్ దీంట్లో సస్పెన్షన్ లో పెట్టడం జరిగింది అట్లాగే ప్రభుత్వ పెన్షన్ అంటే పట్టణాల్లో అయితే 12000 దాటి పల్లెటూళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో అయితే గనక 10000 రూపాయలు దాటి ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు గాని నెలకి లేదా గవర్నమెంట్ ఎంప్లాయిస్ అంటే ఆటో గవర్నమెంట్ ఎంప్లాయ్ పేరు మీద అంటే వారికి కొడుకు పెళ్ళికాని కొడుకుండి అతనికి ఆటో డ్రైవింగ్ లైసెన్స్ ఉండి వాళ్ళ అమ్మా నాన్నల ఒకడు ప్రభుత్వ ఉద్యోగి అయితే గనక అతనికి పెళ్లి కాలేదు కాబట్టి వాళ్ళ మీద ఆధారపడి ఉంటున్నాడు కాబట్టి వారు అదే అంత ఒకటే కుటుంబం కాబట్టి వారు కూడా అనర్హులని చెప్పని అలాగే 3 ఎకరాల మాగాణి పొలం గాని లేదా 10 ఎకరాల మెట్ట పొలం గాని లేదా మాగాణి మెట్ట కలిసి 10 ఎకరాలు లోపు ఉండాలి తప్పితే అది దాటి ఉంటే గనక అనర్హత పేదరికం కింద రారు కాబట్టి దాన్ని కూడా సస్పెన్షన్ లో పెట్టడం జరిగింది అట్లాగే అంటే 1000 చదరపడుగులు ఇల్లు సొంత ఇల్లు ఉన్నటువంటి వారు కూడా పేర్లను కూడా సస్పెన్షన్ లో పెట్టడం జరిగింది ఎవరైతే ఒకసారి మీ సచివాలయానికి వెళ్ళండి ఆటో ఓనర్ కమ్ డ్రైవర్లు కిందసారి పథకంలో లబ్ధి పొందునారో ఆ లబ్ధి పొందున వారిలో ఈ 17465 మందిలో ఒకసారి మీ సచివాలయం మీ వాలంటీర్ని గాని మీ సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీని గాని ఒకసారి మీరు కలిసి మీ పేరు దగ్గర ఎందుకు అభ్యంతరం వచ్చిందో వాది ఉంటది కాబట్టి ప్రభుత్వం గుర్తించినటువంటి ఆ అభ్యంతరం తప్పై మీరు దానికి సరిపడా మీ దగ్గర ఆధారాలు ఉంటే గనక దాన్ని వెంటనే మీ సచివాలయంలో ఇస్తే గనక లేదా మీకు పొలం ఎక్కువ ఉందని చెప్పి పడినప్పుడు ఆ సంబంధిత ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి వెంటనే రెక్టిఫై చేయించుకోవటం లేదా మీకు కరెంటు ఎక్కువ రాకపోయినా కూడా వచ్చిందనే కనుక మా జాబితాలో మీకు ఉంటే కనుక దాన్ని మీరు మీ వాలంటీర్ దగ్గర సరి చేయించడం లేదా ఎలక్ట్రికల్ ఏఈ దగ్గరికి వెళ్ళి మీ సంబంధిత ఎలక్ట్రికల్ ఏఈ దగ్గరికి వెళ్ళి సరి చేయించుకోవటం ఇలా ఎక్కడెక్కడ తప్పులు ఉంటే కనుక మీ సచివాలయానికి వెళ్ళి సరి చేయించుకుంటే కనుక అది ఇమీడియట్గా రెక్టిఫై చేసి మళ్ళీ లైన్లో పెట్టడం జరుగుతుంది